నమస్తే, వెల్కమ్ టు కేసిస్ట్ న్యూస్. పంచాయతీలు అందించే పౌర సేవలు గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి గంగతిలక్ తెలిపారు. రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుండి లతాశ్రీ అధ్యక్షతన పౌర సేవలపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గంగతిలక్ సర్పంచ్ గుండి లతాశ్రీలు మాట్లాడుతూ ముందుగా గ్రామ పంచాయతీలు అందించే పౌర సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆస్తి పన్ను, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, సామాజిక ఆస్తులు, పంచాయతీ పాలన, డిజిటల్ సేవలు పంచాయతీలు అందిస్తాయని తెలిపారు. పౌర సేవలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజసులోచన, వార్డు సభ్యులు, ఆశ, అంగన్వాడీ, విద్యుత్ సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. గ్రామ పంచాయతీ తరఫున కాకుండా గ్రామం లోపల వివిధ డిపార్ట్మెంట్లు కలిగి ఆ వివిధ డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క పౌర సేవలు ఏ విధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభలో ముఖ్యంగా పౌర సేవల వివరాల గురించి, మా గ్రామ సభ, మా గ్రామ పంచాయతీ అందించే సేవల గురించి ఇక్కడ ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని సేవలు, ఒకటి ఆస్తి పన్ను, మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సామాజిక ఆస్తులు, ధృవీకరణ, అనుమతి పత్రాలు, గ్రామ పంచాయతీ పరిపాలన, ఈ విధంగా మా గ్రామ పంచాయతీ అందించే సేవలన్నింటినీ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రత్యేక గ్రామ సభలో గ్రామ పంచాయతీ అందించు పౌర సేవల గురించి చాటు ద్వారా ప్రజలకు అందరికీ వివిధ డిపార్ట్మెంట్లు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వైద్య ఆరోగ్యము, అలాగే డీలర్స్, ఏంటి ఆహార భద్రత గురించి స్థానికంగా ఉన్న డీలర్లను, మరి విద్యుత్ సమస్య, ఇట్లా గ్రామంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ను ఆహ్వానించి ప్రజలకు వారు మన స్థానిక సంస్థల ద్వారా అందించే సేవల గురించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ మనం చెప్పడం జరిగింది. గ్రామస్తులు ఇట్టి డిపార్ట్మెంట్ల సేవలు కూడా వినియోగించుకొని ఎప్పటికప్పుడు సమస్యలు ఉన్నా గ్రామ పంచాయతీ దృష్టి తీసుకొచ్చిన తర్వాత వారు అట్టి దాన్ని పరిష్కరించి వెనువెంటనే గ్రామస్తులకు సేవలు